మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి గతంలో రాష్ట్ర చైర్మన్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి పనిచేసిన సోదరులు రవీందర్ సింగ్ గారు స్వతహాగా న్యాయవాది, కరీంనగర్ మేయర్గా కూడా చేసి ఉన్నారు. ఆయన ఒక 15 రోజుల కిందట మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో, అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సీఐ కోసం కొనుగోలు చేస్తుందో, ఈ సన్న బియ్యం విషయంలో, అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ 15 రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా ఈ 15 రోజుల్లో రాలేదు. తదనంతరం ఒక 1 వారం రోజుల కిందట మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో నిర్దిష్టంగా మళ్ళీ తిరిగి 1 వారం రోజుల కిందట వారు కూడా మరొక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు, కనీసం ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు, ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఇవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము. మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాము. మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే, కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళా జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు, గల్లీ మే లూటో ఢిల్లీ మే బాంటో, అంటే ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో. ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఇప్పుడు మీకు 2 భాగాలుగా నేను చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే తెలివి లేదు, మహిళలకు 100 రోజుల్లోనే అన్నీ ఇస్తాం, అన్ని 6 గ్యారంటీల్లో అన్ని 100 రోజులు అమలు చేస్తామని పొంకణాలు కొట్టింది ఇదే ప్రభుత్వం. మొదటి రోజే 2 లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది, ఉదరగొట్టింది ఇదే ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2,500 కోటి 67 లక్షల మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15,000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం
ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసి, కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయు వేగంగా, జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో. నెలకు 2,500 మైళ్ళకి ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4,000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి. ఆనాడు కానీ ఈనాడు కానీ 2,100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే, దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి, వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి, పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు. పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చినట్టు రింగ్ చేసి చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి, 2023 సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలలో మరి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు. కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం. టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీల్లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ బండార్. విచిత్రం ఏంటంటే, ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2,100 రూపాయలకు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే, మరి చక్కగా 1,885 నుంచి 2,007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2,100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్. తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలకు పెట్టిన కండిషన్ ఏంటంటే 90 డేస్లో 90 రోజుల్లో ఈ 35 లాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి, ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి. ఇక్కడ విచిత్రం, చాలా విచిత్రం, ఈ 4
ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క విధి విధానాలు, ఆ గైడ్ లైన్స్ ప్రకారం, టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే. అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు. కానీ ఈ నాక్ఆఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం 90 డేస్లో ప్యాడీ 35 లక్ష మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి 7,500 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. ఈ నాలుగు సంస్థలు మనీ లాండరింగ్కి పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా, ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ నాక్ఆఫ్ MD VCN మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని, సారీ స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళకు జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో విచిత్రమైన విషయం, వీళ్ళు పాడిందేమో, టెండర్ వేసిందేమో 2,1885 నుంచి 2,007 రూపాయలకి, కానీ వీళ్ళేం చేస్తున్నారు క్వింటాల్కి 2,230 రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4,000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు నాలుగు ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేయాలా, మీకు ఎందుకు ఇవ్వాలా 2,230 అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో అనధికారికంగా ఒక MOU కుదుర్చుకున్నారంట. ఏమని, ఇక్కడ 2,007 రూపాయలకి వేసినా, 1885 నుంచి 2,007 రూపాయలకే కోట్ చేసినా ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే CMPC ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వింటాల్కు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలి అని ఒత్తిడి చేస్తూ, మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, GST దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ నాలుగు సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు కనుక మేము చెప్పినట్టు క్వింటాల్కు 223 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాగితాలు సృష్టిస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ నాలుగు సంస్థలు. అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం, లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం, మీరు చేయవలసిందల్లా క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం, మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపాయలు, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపీస్ వేసుకుంటే యావరేజ్గా 200 వేసుకోండి, 185, 223 అనే గందరగోళం లెక్క పక్కన పెడితే 35 లక్షలు ఇంటూ 200 700 కోట్ల అదనపు డబ్బులు, అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన నాలుగు సంస్థలు చేయాల్సిన పని ఏంటి, కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి, 90 రోజుల్లో పూర్తి చేయాలి, చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో చెప్పాలి, డబ్బులు కట్టాలి, 7,500 కోట్లు కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు టెండర్ వేసింది, వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి, డబ్బుల వసూలు కాదు, డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు. మరి ఇప్పుడు ఈ సంస్థ, ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది, అసలు వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక నాఫ్కాస్ మాకు లెటర్ ఉంది, మిగతా మూడు సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి, వీళ్ళందరూ డబ్బు వసూలు మీద పడ్డారు. ఇంకొక మాట ఏమంటే, అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి, ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి, చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు, లేదా FCI చేయాలి, వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు? అదేవిధంగా ఈ 700 కోట్లు 35 లక్షలు ఇంటూ మరి 200 రూపాయలు. ఇంకా విచిత్రం, ఈ నాలుగు సంస్థలు మేము చెప్పినట్టు వినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే నాలుగు ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ
ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది, 2100 రూపాయలకు మిల్లర్లు మేము కొంటామని సుముఖత వ్యక్తం చేసినాక కూడా 1885 నుంచి 2007 రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎగరగొట్టింది ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి 25 టెండర్ పిలిచారు, ఈరోజు మే 25, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు అయిపోయింది. 23కి మొన్న అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన 90 రోజుల కాల పరిమితి కూడా ముగిసిపోయింది. 3 నెలల్లో 90 రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఆడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు, స్టాక్ పికప్ చేయరాదు, అక్కడ స్టాక్ చేయరాదు. కాబట్టి ఈరోజు వరకు మాకున్న సమాచారం, ఈ ఏజెన్సీలు 4 20% కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడి నుంచి పికప్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు, 20% కూడా పికప్ చేయలేదు. మరి 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు, దీని వెనకాల ఏం జరుగుతుంది? మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు, మరి డెడ్లైన్ అయిపోయింది. డెడ్లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా? నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా వాళ్ళకి రావాల్సిన 700 కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు? మిల్లర్లను మరింత బెదిరియాలి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి, మీరు వెంటనే డబ్బులు కట్టకపోతే మీరు తాట తీస్తాం, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కర్లో ఉన్నారు. వాస్తవంగా జరగాల్సింది ఏంటి? కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే 90 రోజుల్లో లిఫ్ట్ చేస్తామన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంటు సాఫీగా అవుతుంది. ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది? ప్రభుత్వం మరొక 150 కోట్లు నెలకు వడ్డీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకు వస్తుంది. ఇవాళ ప్రభుత్వం చెప్పాలా? మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఈ 90 రోజుల్లో మరి కొనుగోలు జరిగింది, ఎంత లిఫ్ట్ చేసినారో స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రచురించండి. టెండర్ నిబంధనల మేరకు 90 రోజుల్లో కనుక మీరు తీసుకోకపోతే ఎందుకు మీరు ఉపేక్షించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పాలి. అన్నింటికి మించి రొనాల్డ్ రాస్ ఆనాడు కేంద్రీయ బండార్ అనే సంస్థ తప్పుడు పనులు చేసింది అని బ్లాక్ లిస్ట్ చేసినారు కదా, టీఆర్ఎస్ హయాంలో బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థను మీరెందుకు వెంటనే దాన్ని తీసేసి ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనుమతించారు? ప్రజలకు వివరంగా చెప్పాలి. ఇందులో మీకు 100 కోట్ల రూపాయలు ముట్టిన మాట వాస్తవమా కాదా మరి ఎంక్వైరీ ద్వారా తెలుసాలి, అది కూడా డిమాండ్ చెప్తాను నేను. ఈరోజు మరి ఏ సంస్థలైతే ఈ రకంగా 90 రోజుల్లో ఇచ్చిన పని చేయకుండా జాప్యం చేస్తూ మిల్లర్లను బెదిరిస్తూ వారితో కేవలం లిఫ్టింగ్ ప్యాడీ లిఫ్టింగ్ కాడికే వాళ్ళకి వెసులుబాటు ఉంటే కాంట్రాక్ట్లో డబ్బుల లావాదేవీలు కూడా ఇవాళ చేస్తున్నారు, వారి మీద మనీ లాండరింగ్ ప్రకారం 4 ఏజెన్సీల మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది మొదటి కుంభకోణం. ప్యాడీదేమో మొదటి కుంభకోణం 35 లక్షల మెట్రిక్ టన్. రెండవ స్కామ్ ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద పిల్లల పట్ల ఆయనకుండే ప్రేమతో సన్నబియ్యం స్కీమ్ తీసుకొచ్చారు. సన్నబియ్యం పెట్టి విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా, స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, దాన్ని తొలగించి సన్నబియ్యం విద్యార్థులకు మంచి భోజనం అందించాలి, నాణ్యమైన భోజనం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. వీళ్ళు దాన్ని రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఆ స్కీమ్ను స్కామ్ చేసినారు. ఏం చేసినారు? మధ్యాహ్న భోజన పథకానికి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కావాలి. దానికోసం ఏం చేసినారంటే మీకు వివరంగా చెప్తాను. గురుకులాల్లో, అంగన్వాడీల్లో, స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కోసం జనరల్గా మరి మనం సన్నబియ్యం ప్రొవైడ్ చేస్తాం. వీటన్నిటి కోసం అని చెప్పి 2,20,000 టన్నుల సన్నబియ్యం కావాలని చెప్పి పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది. మళ్ళీ గ్లోబల్ టెండర్, మళ్ళీ సేమ్ మ్యాజిక్, మళ్ళీ విచిత్రంగా ఏ 4 సంస్థలు పాల్గొన్నాయో తెలుసా మీకు? సేమ్ అవే సంస్థలు, అదే ఎల్జీ, అదే నఫ్కాస్, అదే నకాఫ్, అదేంటది నకాఫ్, అదే హిందుస్థాను, అదే కేంద్రీయ బండర్. వీళ్ళ ప్రపంచంలో ఇంకెవరు తెలియదు, ఇంకెవరు లేరు, ఇదే 4 సంస్థలు. ఇంకా విచిత్రం చెప్తాను మీకు, అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్లో
42 నుంచి 45 రూపాయలు. ఇవాళ సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా, లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుణ్ణి అడిగినా, రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే, ఓపెన్ మార్కెట్లో 42 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు మీకు ఫైన్ రేస్ దొరుకుతుంది. ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమంది ఇవ్వడానికి ఆ రేటుకి. కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి, బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి, మిల్లర్లు ఇవ్వడానుకుంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు మళ్ళీ అదే 4 సంస్థలు. కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ప్లానింగ్, 57 రూపాయలు ఒక ఆయన, మిగతా 3 కూడబలుకుని 56 రూపాయలు 90 పైసలు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఆ టైంలో, 57 రూపాయలు 56 90, 3 అంత మంచి కూడబలుకుని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57 56 90 56 90 56 90 4 కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే, 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు అట కాదు. ఒకరు 57, మిగతా 3 56 రూపాయలు 90 పైసలు. స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు ఇందులో, కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయల టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది ఇదే కదా, ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు, ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు, ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా 3కి 56 90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ, 220,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో 300 కోట్లు, అంటే ఎంత మొత్తం కలిపి 1,000 1,100 కోట్ల కుంభకోణం. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను మీకు. ఈ సన్నబియ్యం కొనుగోలు విషయంలో ఎవ్రీ ఇయర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే మన రాష్ట్రంలోని రైతుల నుంచి ఎఫ్సీఐకి మనం ఇక్కడ కొంటాం, కొన్న తర్వాత ఎఫ్సీఐకి అమ్ముతాం. ఎఫ్సీఐకి మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాష్ట్ర రైతుల దగ్గర సేకరించిన ధాన్యం నుంచే దొడ్డు బియ్యం కొంటాం, అదే దొడ్డు వడ్లు కొంటాం, దొడ్డు రకాలు సన్న రకాలు కొంటాం. ఆల్రెడీ మన రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే 35 లక్షల మెట్రిక్ టన్ల కథ చెప్పినా కదా ఇప్పటిదాకా నేను, అందులోనే 1.6 లాక్ టన్స్ సన్నధాన్యం ఉంది. 1.6 లాక్ టన్స్ కొత్తగా నువ్వు బయట కొనాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ నీ దగ్గరే ఉంది స్టాక్. నువ్వు దాన్ని పక్కకు పెట్టి దాన్ని మిల్లింగ్ చేయించుకొని అది మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇస్తే, అది మన స్కూల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే, ఎడ్యుకేషన్కు వెల్ఫేర్కి ఇచ్చేస్తే నువ్వు బయట కొనాల్సింది ఎంత అప్పుడు, కేవలం 60,000 టన్లు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, 1.6 లాక్ టన్స్ రెడీగా నీ దగ్గరే స్టాక్ ఉన్నా దాన్ని పక్కకు పెట్టి ధాన్యమో 22 రూపాయలకు అమ్ముతారు, 22 రూపాయలు 59 పైసలకు దాన్ని అమ్ముతారు, ధాన్యాన్ని. కాదంటే ఏం చేయాలి, నిజానికి ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి నిజంగానే సిన్సియారిటీ ఉంటే ఈ ధాన్యాన్ని అమ్మకుండా మిల్లర్లకు ఇచ్చి వారి దగ్గర బియ్యం తీసుకోవచ్చు, సన్న బియ్యం తీసుకోవచ్చు, దాన్ని మళ్లించవచ్చు. తద్వారా 100,000 టన్నుల సన్న బియ్యం కేవలం 35 రూపాయలకు, అంటే బయట మార్కెట్లో 42 నుంచి 45 పోతున్నా 35 రూపీస్కే నీకు వస్తుండే, ఈ 100,000 టన్నులు పోను, మిగతాది నువ్వు పిలుచుకునేది ఉండే. ఎందుకంటే 1.6 లాక్ టన్ను ప్యాడీని చేస్తే, మిల్లింగ్ చేస్తే నీకు 1 లాక్ టన్ను ఇది వచ్చేది సన్న బియ్యం. అది పోను, ఇంకొక 1 లాక్ టన్స్ పిలిస్తే సరిపోయేది. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్న బియ్యం కోసం ఏమో ఎక్కువ ధరకు పంపి. నేను అందుకే అంటున్నా, మెడకాయని తలకాయని ఎవరన్నా నీ పనిచేస్తాడా, నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి, ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా 1,100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ 2 స్కామ్ల రూపంలో వారు తెరలు ఇప్పడం జరిగింది. లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు మిల్లర్లు బయట 2,100 కొంటామని చెప్పంగా మీరు 1885 నుంచి 2007కే బ్యాన్ ఫిక్స్ చేసుడేందుకు, బయట బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలకు సన్నబియ్యం దొరుకుతుంటే మీరు 57 రూపాయలు కొనుడేంది, ఇవన్నీ చూస్తుంటే మరి మీకు డౌట్ రావచ్చు. మరి మీరేం చేసినారు, మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎట్లా నడిపినారో మీరు అడగవచ్చు. మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నా. పేద విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చినాక ఏం చేసినాం మేము ఆనాడు, పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు చర్యలు తీసుకుంది. ఏం చేసేది మేము, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని
సిఎంఆర్ కింద ఎఫ్సిఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద మేము వాడుకునేది. వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది. ఆ బియ్యాన్ని గురుకులాలకు, ఇతర సంస్థలకు మేము ఇచ్చేది. ఒకవేళ సన్నధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాల్కు 140 రూపాయలు అదనంగా ఇచ్చేది మేము. అంతే ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర, ఎందుకంటే ఎక్స్చేకర్ మనీ కాబట్టి, ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఇవాళ ఒక కామధేనువుగా, కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం, ఆయన అనుమతి లేకుండా, ఎందుకంటే శివుడాజ్ఞ లేనిది సీమ గుట్టదు అంటారు, ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే బహిరంగ మార్కెట్ 42 రూపాయలు దొరికేదాన్ని 57 రూపాయలు కొన్నారంటేనే దాని వెనుక మతలో ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంకా ఇలా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ, వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది. ఎఫ్సిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, ఎంఎస్పి నిర్ధారించేది వాళ్ళే, అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేది వారే, అన్ని చేసేది వారే. చాలా మా వాళ్ళ వాదన, వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సిఐ ఆధీనంలోనే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అల్టిమేట్గా వాళ్లే కదా కొనుగోలు చేసేది, వాళ్లే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సిఐ. ఎంత మొత్తం లావాదేవీలు, ఆడిటింగు, మానిటరింగు, ఎంఎస్పి ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సిఐ. సెంట్రల్ ఫుడ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సిఐ. మరి ఈరోజు ఎంఎస్పి ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతనేమో ఇక్కడ గొంతు చించుకుంటున్నాడు, ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయింది అని 15 రోజుల నుంచి ముత్తుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సిఐ ఇంతవరకు నిమ్మకు నీరు ఎత్తినట్టుంది. ఇంతవరకు ఒక మాట కానీ, పలుకు కానీ, డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు చించుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబు అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. మేము అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచిండ్రు, పిలిచి మిల్లర్లు కొంటానంగా ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసింది, ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లు కొంతందుకు రెడీ ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము. అంతకంటే తక్కువ ధర వచ్చినా, 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించినారు, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 డేస్లో లిఫ్టింగ్ జరగలేదు, 20% జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు. దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా, ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు, వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే, ప్యాడీ లిఫ్టింగ్ మాత్రమే, కానీ వాళ్ళు డబ్బుల వసూల్లో ఉన్నారు. ఏ రకంగా మీరు ఇది అలవ్ చేశారు, ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎఫ్సిఐ కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి, మనీ లాండరింగ్ జరిగింది, ఎఫ్సిఐ స్వయంగా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి. మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ శాసనసభ పక్ష నేత, మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు, మరి మీరెందుకు పలకట్లేదు, ఆడిటింగ్, మానిటరింగ్ మొత్తం ఎఫ్సిఐ బాధ్యత, ఎందుకు ఎఫ్సిఐ స్పందించట్లేదు, వెంటనే ఈ ఏజెన్సీల మీద, వాళ్ళు చేసిన లావాదేవీల మీద ఎఫ్సిఐ అవసరమైతే నేరుగా ఈడీకి ఎఫ్సిఐ ఫిర్యాదు చేయాలి. ధాన్యం లిఫ్ట్ చేయకుండా 2230 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం, మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం. ఈ విషయంలో ఎఫ్సిఐ, నేను చెప్పేది మేము మీరు కాదు, ఎఫ్సిఐ షుడ్ రీచ్అవుట్ టు ఈడీ, ఎఫ్సిఐ షుడ్ కంప్లైన్ టు సిబిఐ, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, దే షుడ్ కంప్లైన్, దే షుడ్ రిక్వెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు లుక్ ఇన్ టు మనీ లాండరింగ్ హియర్. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సిఐ స్పందించాలి, లేకపోతే బీజేపీ మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతు చించుకుంటుండే, ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా, ఈ కుంభకోణం, ఆ కుంభకోణం, సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు,
అక్కడ ఓ 10,000 కోట్లు, ఇక్కడో 10,000 కోట్లు, నోరు ఎక్కడ ఎంత ఉంటే అంత. అవుటర్ రింగ్ రోడ్లో 10,000 కోట్లు, కోకాపేట భూముల్లో 10,000 కోట్లు, సెక్రటేరియట్లో 10,000 కోట్లు, కోవిడ్లో 10,000 కోట్లు అంటూ నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటుండే పిసిసి ప్రెసిడెంట్. మరి ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీ చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద సిట్టింగ్ చేపిస్తాను ఎంక్వైరీ. మీ మంత్రి అంత కఠిన ముత్యమైతే, స్వాతి ముత్యమైతే వెంటనే సిట్టింగ్ జడ్జ్తోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన 2 టెండర్లు, సన్న బియ్యంది, ప్యాడీది, రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద వేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ళ మీద వేసినావు, దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది, ప్రజాపాలన కదా, ప్రజలకు తెలియాలి కదా. ఏవి తప్పకుండా సిట్టింగ్ జడ్జ్తో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు ఎఫ్సిఐ స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా, మేము మాత్రం వదిలిపెట్టాం పక్కాగా. మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటము చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము, ఏజెన్సీల ముందు పెడతాము, న్యాయస్థానాలకి పోతాము. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టం. ఐ డిమాండ్ వన్స్ అగైన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షుడ్ ఇమీడియట్లీ ఆర్డర్ ఆర్ ఆస్క్ ఫర్ అన్ ఎంక్వైరీ త్రూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ ఇన్ టు ద మనీ లాండరింగ్ దట్ హెస్ హ్యాపెండ్ బై వే ఆఫ్ దీస్ 4 ఏజెన్సీస్ దట్ హ్యావ్ కోర్స్డ్, దట్ హ్యావ్ థ్రెటెండ్, దట్ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్ మనీ లాండరింగ్ టు ద ట్యూన్ ఆఫ్ ఆల్మోస్ట్ 700 to 800 crores in the form of paddy procurement and another 300 crores in the form of fine rice procurement in state of Telangana. Rendintu vishayamlo endukante ultimate agency is FCI, they should come in, they should step in, seek an inquiry. If they don't do it, we will certainly challenge the entire process in a court of law. We will go and knock on the doors of agencies ourselves, and we also demand state government. Nenu kadigina muthyam swathi muthyam ani cheptunna Revanth Reddy ఆర్డర్ చేయాలి వెంటనే సిట్టింగ్ జడ్జ్తో, ఈ పౌర సరఫరాల శాఖ మీద వెంటనే ఎంక్వైరీ ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మేడం నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, టూ థింగ్స్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఎవ్రీ ఇయర్ ప్రొక్యూర్మెంట్ హ్యాపెన్స్ ఇన్ 2 సైకిల్స్. మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మేము డిసెంబర్ 3 వి రిలింక్విష్డ్ ఆఫీస్, రైట్? సో అప్పుడు దాకా 35 లక్షల టన్నుల ధాన్యం ఏదైతే మేము సేకరించామో దట్ ఈస్ ఫ్రమ్ యాసంగి ఓన్లీ, ఉన్నది అక్కడే ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఈ ప్రాసెస్లో నిజానికైతే ఏంటి, ఎఫ్సిఐకి సప్లై, ఎఫ్సిఐ ఎందుకు డబ్బులు తీసుకొని మళ్ళీ రైతులకి పేమెంట్ చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ షుడ్ డూ ఆల్ ద మానిటరింగ్. సో ఆల్ ద పెండింగ్ స్టాక్స్ మేము ఒకసారి టెండర్ పిలిచాం, పిలిచినాక రేట్ రాలేదు. మిల్లర్లే బయట 2100 అన్నప్పుడు మనం ఎందుకు తక్కువ రేటు కమ్మాలని మేము క్యాన్సిల్ కూడా చేసినాం, ఎందుకంటే రేట్ డి నాట్ సీమ్ రైట్. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీని 1785 నుంచి 2007 మధ్యన ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 ఏజెన్సీలకు కట్టబెట్టి, ఎస్ ఎవరు చెప్పారు మీకు అది ఎవరు లిజన్. The premise is wrong. The premise is wrong, so you are basing a question on a premise which is wrong. Premise is, మీ వాదన ఏంటి, మీ ప్రాతిపదిక ఏంటి, ఆయన ఎవరో చెప్పారు చౌహాన్, చౌహాన్ ఏమి సాక్రసాంక్ట్ కాదు, ఆయన పాత్ర లేనిది ఎంత అయిందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర లేనిది ఎంత అయిందా, నువ్వు ఎందుకు చేసినావు అని అడిగితే ఆయన మాత్రం నిజాలు చెప్తా, ఆయన సత్యహరిశ్చంద్రుడు కజిన్ బ్రదరు, మిగతా వాళ్ళందరూ కాదు. పాయింట్ ఏంటంటే, లెట్ ద మినిస్టర్ స్పీక్, వై ఈస్ ఈ షేయింగ్ అవే, లెట్ ద చీఫ్ మినిస్టర్ స్పీక్, లెట్ దమ్ కమ్ అవుట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లైక్ వీఆర్. Why are you using officers to shield your government? Vadana pettandi, baita pettandi. See, semantics aside Rahul, semantics aside, the nuances aside, this is a massive scam to the tune of 1100 crores. That's our allegation. Let the minister speak. If he doesn't, we'll go to agencies and we'll seek them to inquire and investigate. Meeru, why should, idem court gaadu, meeru judge gaadu, nenemi nyayavadini gaadu, manam vaadinchukodam enduku, let the minister speak, let him come out with facts and figures. The minister doesn't know, let his officers sit by him and let him speak, you know, with their support.
మినిస్టర్ గారు ఎందుకు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు మాట్లాడడానికి? లెట్ యు స్పీక్. ఇంకొక మాట, ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ ప్రకారం ఇక్కడ విచిత్రమైన విషయం, ఇవాళ ధరల నియంత్రణ చట్టం, దానిలో దిస్ ఇస్ యాక్చువల్లీ వయోలేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్. హౌ ఇట్ ఇస్, బయట మీరు 57 రూపాయలు కొనుగోలు చేస్తారు సన్నబియ్యాన్ని, కానీ మీరు ప్యాడీ అల్టిమేట్గా మీరు చెప్పింది, మీరు చెప్పిన ప్రకారం 2007 రూపాయలకే మీరు అమ్ముతున్నారు. 2007 రూపాయలకు ప్యాడీ కొంటారు మీరు. మళ్ళీ రైస్ మీరే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టాన్ని అతిక్రమిస్తూ 57 రూపాయలకు సన్నబియ్యం కొంటున్నారు. దిస్ ఇస్ ఆల్సో వయోలేషన్ ఆఫ్ అన్ యాక్ట్ విచ్ ద గవర్నమెంట్ షుడ్ నో అబౌట్. అదే, ఓన్లీ 10% ఇస్ బ్రోకెన్. అదే వారు చెప్తుంది, అదే కదా. 10% బ్రోకెన్ ఇస్ అలౌడ్ బై ద వే. 10% ఎక్సెప్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ అలౌడ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? అప్పుడు టెండర్ ఎందుకు పిలిచారు మరి? ఇవన్నీ ప్రభుత్వానికి ముందే తెలుసు, టెండర్ ఎందుకు పిలిచాను? వాళ్ళు అవలగల, వీళ్ళు అవలగల, పిలిచినోడు అవలగాడా, లేకపోతే అట్లా చెప్పేటోడు అవలగాడా? ఎవరు అంటే, లేని ధాన్యం కోసం టెండర్లు పిలిచిన ప్రభుత్వాన్ని ఏమనాలి మేము? మోపమని రాదు పాదం మరి ఇప్పుడు దీని మీద. ఒక సిట్టింగ్ జడ్జిని కాదు బ్రదర్, సిట్టింగ్ జడ్జిని యూజువల్ సిట్టింగ్ జడ్జిని ఏమను, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. కుంభకోణం జరిగిందా లేదా, జరిగింది ఏంటి, మేము నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం బ్రదర్. 2100 రేస్కి రైస్ మిల్లర్లో రెడీగా ఉండంగా, 21 రూపీస్కి 2100కి రెడీగా ఉండంగా, నువ్వు నలుగురికి అప్పచెప్పి టర్న్ ఓవర్ అనే క్రైటీరియా పెట్టి నలుగురికే వచ్చేటట్టు చేసి 800 కోట్లు మా సోదరుడు చెప్పినాడు, లేని బియ్యంకు టెండర్ పిలిచిందని అనుకుంటుర్రు అన్నాడు. మిల్లర్లు మా ద్వారా మాట్లాడిపిస్తుండ్రు అని అన్నాడట. మరి లేని బియ్యంకి ఎవడన్నా అవలగా టెండర్ పెడతాడా ఈ ప్రభుత్వం అయితే? ఇంకో ఇదా కాబట్టి లెద్ద ఫ్యాక్ట్స్ మీరు అన్నది వాస్తవం అయితే బ్రదర్, అది కూడా రాని సిట్టింగ్ జడ్జ్ విచారణలో, అది కూడా బయటికి రాని. లేని బియ్యానికి లేని వడ్లకు టెండర్ పెట్టిన అద్భుతమైన ప్రభుత్వం ఇదే అనే విషయం బయటికి రాని, మేమెందుకు వద్దంటాం? లేని, ఇంకొక మాట, లేని వడ్లకు టెండర్ పెట్టిన మాట వాస్తవం అయితే మరి డబ్బులు వసూలు చేసిన మాట కూడా వాస్తవమే కదా. ఆ లెక్కనైతే 223 రూపాయలు అని అదనంగా పెట్టుకున్న మార్జిన్ ఏదైతే పెట్టుకున్నారో, జలసౌదలో జరిగిన అనధికారిక మీటింగు, అందులో ఒప్పందాలు, ఎంఓయూలు, స్టాంప్ పేపర్ల మీద సంతకాలు, ఇవన్నీ వస్తాయి టైంకి బయటకు వస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమనండి, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అన్ని అనధికారిక ఒప్పందాలు, స్టాంప్ పేపర్లు, జలసౌద మీటింగులు, అందులో పాల్గొన్నవారు, పిలిచిన నలుగురిని మాట్లాడితే అన్ని బయటకు వస్తాయి. ఇలా సిగ్గుపడేది ఏముంది, ప్రజాపాలన కదా, మరి ప్రజలకు పారదర్శకంగా అన్ని విషయాలు చెప్పాలి కదా.